this occasion. Functions remote them Venkatarayalu. పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారికి దాని అయినటువంటి శ్రీ విశాఖ మహానగరంలో ఎంతో సుందరమైనటువంటి తీర ప్రాంతాన్ని ఆ ప్రాంత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవటం మరి ముఖ్యంగా మనము మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన యొక్క ఆరోగ్య పరిరక్షణ కూడా మన చేతుల్లో ఉంటుందనేటువంటి సిద్ధాంతంతో ముఖ్యంగా కలుషితం అవుతున్నటువంటి సముద్ర జలాలను మరిముఖ్యంగా వారి యొక్క ఆశయ సంకల్పంలో భాగంగా విశాఖ మహానగరం ఈ తీర ప్రాంతం ఈ నగరానికి ఒక వనమాల లాంటిది. ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరులలో ఉంది కాబట్టి ఆ దిశగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. సభకు నమస్కారం. అలాగే రాత్రి మిత్రులకి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. కొంచెం అంటే ఎక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఒక రకంగా ఇబ్బంది, ఇంకో రకంగా డివిటమిన్ వస్తుంది. ప్లస్ ఉందో మైనస్ ఉంది అన్నారు. ఈ రోజున మనందరం ఏసీని కలవడం పోయి ఎండలో రావడం వలన 50% ఆఫ్ పీపుల్ డివిటమిన్ లేకుండా పోతుంది. ఏదేమైనా కానీ ఒక మంచి కార్యక్రమం. మరి విజయసాయి రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా చాలా భారీ ఎత్తున ఉంటుంది. ఈ కార్యక్రమం యువతలో ఒక స్ఫూర్తి నింపే విధంగా ఉండాలని, ఎందుకనంటే మనకు వచ్చే జబ్బులు 50% ఆఫ్ జబ్బులు మనం పీల్చే గాలి వల్ల, తాగే నీరు వల్ల, తినే ఆహారం వల్ల వస్తాయి. కాబట్టి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్న కాలం మనకు ఎలాంటి జబ్బులు రావు. అలాగే మనం లక్షల రూపాయలు హాస్పిటల్స్ కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో దానిలో అవేర్నెస్ భాగంగా మరి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం విశాఖపట్నం బీచ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మొబైల్ చాలా క్లీన్ గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే క్లీన్లీనెస్ అని అన్నటువంటిది మనం మెయింటైన్ చేస్తామో అప్పుడు మనం అందరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటామన్నటువంటిది మనం గుర్తు పెట్టుకోవాలి. ఒక నెల కిందట ఈ యొక్క సంవత్సరానికి 25 లక్షల మొక్కలు నాటాలి అన్నటువంటి ఒక టార్గెట్ ను పెట్టుకున్నారు. 25 లక్షల మొక్కలు, 25 కోట్లు, 25 కోట్ల మొక్కలు ఒక సంవత్సరం, 5 సంవత్సరాల్లో అంటే 25 కోట్ల మొక్కలు అని అంటే 5 సంవత్సరాలకి 5 కోట్ల మొక్కలు సంవత్సరానికి నాటాలి. దాంట్లో భాగంగా మనం విశాఖపట్నంలో మొక్కలు పెంపొందించేటటువంటి మొక్కలను పెంచేటటువంటి కార్యక్రమాన్ని చేపడదాం. మొక్కలు నాటడమే కాదు, మొక్కలను సంరక్షించడం అన్నటువంటిది చాలా పెద్ద విషయం. మనం నాటినటువంటి మొక్క పెద్ద వృక్షమై భావి తరాలకు మంచి ఆక్సిజన్ ని, నీడను ఇవ్వాలన్నటువంటి, ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నిర్మూలించి వాతావరణ సమతుల్యాన్ని కూడా పాటిస్తుందన్నటువంటి విషయాన్ని గమనించుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈరోజు విద్యార్థులందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. విద్యార్థులను కష్టపెట్టడం అన్నటువంటిది దీనిలో ముఖ్య ఉద్దేశం కాదు. విద్యార్థులందరూ ముందుకొచ్చి ఈ రోజు యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కానీ చేపడితే ఎవరైనా కూడా బీచ్ లో రేపు మనం క్లీన్ చేసిన తర్వాత ఇంకెవరైనా కూడా తెలియకనో తెలుసో ఏదైనా దాన్ని కలుషితం చేసేదానికి గాని
లేకుండా ఉంటే ఏదైనా వేస్ట్ మెటీరియల్ అక్కడ వేసేదానికి గాని సంశయిస్తారు. కాబట్టి వారందరికీ కూడా మనం ఒక మెసేజ్ ని పంపించే దానికోసంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ యొక్క మనకి ఈ రోజు మనం ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాము అని అంటే గతంలో మన పూర్వీకులంతా కూడా మనకు ఈ యొక్క వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేసి ఈ రోజు మనకి ఇచ్చినారు కాబట్టి మనం ఉన్నాం. అలాగే భావితరాలకు కూడా మనం ఈ యొక్క వాతావరణాన్ని ఈ యొక్క సమతుల్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క భూ ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి సకల కోటి చరాచర రాశులన్నింటినీ కూడా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే మన మనిషికి అన్నటువంటి వాళ్ళకి మనుగడ ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత మన భుజస్కంధాల మీద వేసుకుని మనం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనకుంది అన్నటువంటిది గుర్తించి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విశాఖపట్నాన్ని ముఖ్యంగా సుందర నగరంగా తీర్చిదిద్దుదాం. ఈ విశాఖపట్నాన్ని మన ఇండియాలో బాంబే లాగా, బాంబే ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా మనం తీర్చిదిద్దుకోవాలి. అదేవిధంగా చెట్ల విషయానికి వస్తే న్యూటన్ ఢిల్లీలో ఏ రకంగా అయితే పచ్చగా చెట్లు మొక్కలు ఉంటాయో అదే రకంగా విశాఖపట్నం నగరం కూడా పచ్చగా కలకలలాడుతూ ఈ యొక్క ఉష్ణోగ్రతను తగ్గించేటటువంటి కార్యక్రమం చేపట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న కొద్ది పక్కన కానీ అన్న సార్ కొద్ది సైడ్ కవర్ సైడ్కి ఉండండి. మీరు సైడ్కి కవర్ కవర్ పక్కెళ్ళిపోండి కవర్ తీయండి. సార్ బయట రండి బయట రండి. దినేష్ మీకోసం